జగన్ ఒక అద్భుతమైన ఫిట్టింగ్ కటింగ్ మాస్టర్ అని ఫిట్టింగ్ ఎటు చేసాడో చెప్తా ఇప్పటికీ ఎనిమిది సార్లు కరెంట్ పెంచాడు ఎనిమిది సార్లు లేటెస్ట్ బిల్ వస్తే గ్యారెంటీగా మీకు షాక్ మళ్ళీ పెంచాడు కరెంట్ ఛార్జ్ ఫిట్టింగ్ అట్ట పెడతాడు మళ్ళీ కట్టింగ్ ఎటు చేస్తాడు అంటే కరెంట్ బిల్ పెరిగింది కదా అని రేషన్ కార్డు కట్ చేస్తాడు తెల్ల రేషన్ కార్డు పోతే అన్ని సంక్షేమ కార్యక్రమాలు మనకు మనం అన్ని పోతాయి కోల్పోతాం అన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం కోల్పోతాం బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీలు అప్పుడు ఇప్పుడు లేదు ఆర్టీసీ ఛార్జీలు ఒకసారి పెంచలే జగన్ వచ్చిన తర్వాత మూడు సార్లు పెంచినాడు అందుకే అమ్మా జగన్ కి రెండు బటన్లు ఉంటాయి పైన ఒక బటన్ నొక్కితే అకౌంట్ లో పది పడుతుంది సాయంత్రం కింద బటన్ నొక్తాడు వంద పోతుంది అకౌంట్ నుంచి కరెంట్ ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచాడు తల్లి ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచాడు పెట్రోల్ డీజిల్ సెంచరీ మీ నూనె ప్యాకెట్ రెండు వందల రూపాయలు నిత్యావసర సరుకులు ధరలన్నీ పెరిగినాయి ఇంటి పన్ను చెత్త పన్ను మరుగుదొడ్డు పన్ను రేప మాప పీల్చే గాలి పైన కూడా పన్నేస్తాడు చివరికి ఆ క్వార్టర్ బాటిల్ పైన కూడా పెంచాడు డబుల్ చేశాడు సో ఆ గ్యాస్ బాగా కాలుతుంది గ్యాస్ పదమూడు వందల రూపాయలు ఇప్పుడు గారు ఉన్నప్పుడు ఆరు వందల యాభై నుంచి ఏడు వందలు అందుకే తల్లి పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకునే మీరు బాగా తంతున్నాడు ఇప్పుడు తెలిసిందా చేతులు కాలనే కదా అందుకే అమ్మా రేపు బాబుగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పన్నులన్నీ ప్రక్షాళనం చేసి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మొదటి రెండవది మీలాగా ఆరు లక్షల మందికి పెన్షన్ పోయింది అంటే కార్డు కట్ చేసి ఆరు లక్షల మందికి పెన్షన్ కూడా తీసు సో అవన్నీ మళ్ళీ మేము అందజేస్తాం దాంట్లో డౌట్ లేదు కురుబా సోదరులు ప్రధానంగా వచ్చే నన్ను మూడు అడిగారు తల్లి నేను నా పాదయాత్ర ఒకటి గొర్రెలు కొనుక్కునేదానికి లోన్లు ఇవ్వండి అన్న ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోండి అనేది ఒకటి గతంలో చేసాం ఈసారి ఎక్కువ డబ్బులు కేటాయించి ఆదుకుంటాం రెండోది ఇన్సూరెన్స్ మూడోది మందులు మందుల ధరలు కూడా విపరీతం పెరిగిపోయినాయి మాకు చేతి ఖర్చు చేతి నుంచి బాగా ఖర్చు అవుతుంది చివరికి నాకు డబ్బులు మిగలట్లేదు అన్న ఈ మూడు తెలుగుదేశం పార్టీ గొర్రెలు మన కురుబ సోదరులకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పటికే చెప్పినట్లు దామాషా ప్రకారం కార్పొరేషన్ నిధులు కేటాయించి ఖర్చు పెట్టే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీకు హామీ ఇస్తుంది